మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట కాంగ్రెస్ తోని అభివృద్ధి సాధ్యమని పట్టణాధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అన్నారు. సోమవారం స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద ఇంద్రవెల్లి జనగర్జన క్యాలెండర్ ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో మున్సిపాలిటీలో 5వ 12వ వార్డులో హత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా కోకిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో గడప గడప కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి వెళ్లి అభివృద్ధి పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అన్యాయాలు అక్రమాలను ప్రజలకు వివరించడం కోసమే ఈ హత్ సే హాత్ జోడో యాత్ర అని అన్నారు. మున్సిపాలిటీలోని 5వ 12వ వార్డులో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని వాటిని పట్టించుకునే నాదుడే కరువయ్యారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రజలందరూ కాంగ్రెస్ వైపు నడవాలని అన్నారు. కేసీఆర్ రైతులను ఉచిత కరెంటు పేరుతో రైతులను నిండా దోపిడీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి దేశాభివృద్ధికి పాల్పడిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం, ఎంపీపీ అన్నం మంగచిన్నన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రజలకు పీడించి తింటున్నాయి. ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? మరి ఈ ప్రజలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంత మోసం చేస్తుంది, ఇవి వివరించి చెప్పడానికి ఇంటి ఇంటికి పోయి కాంగ్రెస్ చేయనట్లు కాంగ్రెస్ కార్యకర్తలు వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఏమేమి చేయబోతున్నాము, మరి వచ్చే రోజుల్లో రేమసాగరరావు గారు గెలిస్తే ఏం చేయబోతున్నారు, మరి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే రేవంత్ రెడ్డి గారి సీఎం అయితే మరి ఏం చేయబోతున్నారు, మరి వీధ బడుగు ప్రజలు ఎలా ముందుకు పోవాలి, ఎలా కూడుకుంటారు అన్నం తినాలి, ఈ ఆలోచన ఈ కార్యక్రమము మా కాంగ్రెస్ పార్టీ నుండి ఇంటింటికి గడప గడప కాంగ్రెస్ ప్రకారం ఈ పాదయాత్ర చేపడం జరిగింది. మరి అందరూ సహకరించి ఈ పాదయాత్రకు పొద్దున 7 నుండే స్థానికంగా వచ్చేసి ప్రతి ఇంటింటికి గడప గడప కాంగ్రెస్ తీసుకుపోయి విజయవంతం చేయాలని మా శ్రేణులకు మరి ప్రజలకు పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు పిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం మరి లక్ష్మీపేట పట్టణంలో లక్ష్మీపేట మండల్ మరియు పట్టణం కలిసి ఆస్తి ఆస్తి జోడో పాదయాత్ర సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణాధ్యక్షుడు మిత్రుడు ఆరిఫ్ గారు, మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగి రమేష్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజుగారు, ఎంపీపీ వైస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఎంపీపీ మంగా చిన్నన్న గారు, మరియు యువత్ అధ్యక్షుడు అంకల్ శ్రీను గారు, మరి వివిధ శాఖలకు చెందినటువంటి అందరూ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మరియు కౌన్సిలర్లు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి మరి రాబోయే రోజుల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మరి ప్రజలకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచక పాలనను వివరించి మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వీటన్నిటినీ సమూలంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానం ఏవైతే ఉన్నాయో వాటిని మరి రద్దు చేసి ప్రజలకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఈరోజు రైతాంగం చూసినట్లయితే కూడే ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రాక, కడవ నుంచి నీరు రాక మరి పొలాలు ఎండిపోతూ అహో రామచంద్ర అని బిక్కు బిక్కు అంటున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వం మరి ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నటువంటి కేసీఆర్ గారు మరి గంట గంటకు కరెంటు పోతూ రైతులను ఇబ్బంది పెడుతున్నా, మేము మాత్రం 24 గంటలు కరెంట్ ఇస్తాం. రాష్ట్రమంతా మరి బీఆర్ఎస్ చేసి మరి రాష్ట్రమంతా కాకుండా దేశమంతా ఇస్తామని ప్రకల్పాలు పలుకుతున్న కేసీఆర్ గారు ఇలా ఇక్కడ మరి రైతులు ఒక కష్టాలను చూడండి, వారికి నష్టం జరుగుతుందా కూడా చూడండి. ఈరోజు క్వింటాల్కు 8 కిలోలు పోతా పెట్టి రైస్ మిల్లర్లను బతికిస్తూ
మరి ఇటు రైతులతో ప్రాణ సంకటంగా జలగాటమాడుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ రోజు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పి ఈ చేతితో ఇచ్చుకుంటూ ఆ చేతితో లాక్కుంటూ మరి ప్రజలకు నిత్యావసర ధరలు కానీ మరి కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ విపరీతమైన ధరలు పెంచుతూ మరి అష్ట కష్టాలకు పరిపూర్ణ చేస్తూ రగాల్పాలు వలుపుతున్నటువంటి కేసీఆర్ను మరి గద్దించడానికి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే దీక్షతో మరి ప్రభుత్వాన్ని గద్దించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు అక్కడ మోడీని గద్దించడానికి మరి పాదయాత్ర చేస్తున్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మరి అక్కడ ఏదైతే పాదయాత్ర చేపట్టారో దానికి మరి అందరు నాయకులు పెద్ద నాయకులంతా వెళ్ళడం జరిగింది.